ఓకే సార్. ఈరోజు చాలా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నాము డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, వాళ్ళ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళ అనౌన్స్ చేసింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఒక ఎఫిషియెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా పార్లమెంట్లో ఉండాలి. ఇవాళ జగన్ అన్న కూడా చూసినట్టయితే రాజమండ్రి పార్లమెంటు మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలు కేటాయించడం జరిగింది. ఇవాళ బీసీలు కేటాయించిన తర్వాత దాన్ని కూడా ఆ పరంపర కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇవాళ జగన్ అన్న బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ఇవ్వడం కూడా చాలా ఆనందం. ఇవాళ అన్ని రకాలుగా కూడా పూర్తిగా నా సహాయ సహకారాలు అన్ని కూడా పూర్తిగా అందించి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మరి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారితో షేర్ చేసుకుంటూ ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో అడుగు పెట్టే విధంగా మా వంతు కృషి 100% చేస్తాము. అదొకటే కాకుండా ఇవాళ రాజమండ్రి పార్లమెంట్లో ఎన్నో డెవలప్మెంట్లు తీసుకుని వచ్చాం. అది నేషనల్ హైవేస్ అయితే కానివ్వండి, ఫ్లైఓవర్స్ అయితే కానివ్వండి, మెడికల్ కాలేజ్ అయితే కానివ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్స్ అయితే కానివ్వండి, ఇట్లాగే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాము. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ పైప్లైన్లో కూడా ఉన్నాయి. రాజమండ్రికి చూస్తే 6 ఫ్లైఓవర్స్ పైప్లైన్లు ఉన్నాయి. ఇవాళ అనపర్తి రోడ్డు చూస్తే 4-లేన్ రోడ్డుకి సాగర్మాలలో ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, గోదావరి పైన ఇంకొక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి పైప్లైన్లు ఉన్నాయి. ఇట్లాగ మొత్తం రాజమహేంద్రవరం పార్లమెంట్ రూపురేఖలు మార్చే విధంగా ఎన్నో ప్రాజెక్ట్స్ పైప్లైన్లు ఉన్నాయి. సో డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఎంపీగా మరి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఉండబోతారు రానున్న రోజుల్లో. ఎందుచేతనంటే ఎన్నో ఫౌండేషన్స్ వేసాం ఇప్పుడు దాకా నేను పార్లమెంట్లో వర్క్ చేసిన వాటిల్లో, ఇవన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి కాబట్టి కరోనా వలన 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా ఇంత డెవలప్మెంట్ చేశాము. సో నాది పూర్తిగా అఫర్ట్స్ అన్నీ పెట్టి ఎక్స్పీరియన్స్ పెట్టి నాకున్న ఢిల్లీలో పరిచయాలను బేస్ చేసుకుని గూడూరు శ్రీనివాస్ గారికి సపోర్ట్ ఇస్తూ ఇంకా రాజమహేంద్రవరం అభివృద్ధిలో ఇంకా పరుగులు పరిగెట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.